వెస్ట్ అంటే మీ అందరు కూడా ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వెస్ట్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయినాయి. వెస్ట్ చూస్తేనే వెస్ట్ బాగున్నది. బిల్డింగ్స్ అన్నీ పెద్ద పెద్ద ఉన్నాయి. చాలామంది పెద్ద పెద్ద ఉన్నారు. ఇప్పటిదాకా ఉన్న వాళ్ళంతా చాలా బాగున్నారు. కానీ ఫ్యూచర్ అంతా కూడా ఈస్ట్ నార్తే. వచ్చే రోజులన్నీ కమింగ్ రోజులన్నీ కూడా ఈస్ట్ నార్తే. మీకు ముందే జాగ్రత్త అని చెప్తున్నా ఇది. ఎందుకంటే నాకు కూడా ఒక 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నది ల్యాండ్ కొనుకంలో. కానీ నేను మీలాగా రియల్ ఎస్టేట్ కాకున్నా కానీ మిగతా వీటిలలో నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. దూరదృష్టితో చెప్తున్నా. మీరుందే ముందే ప్రిపేర్ అయ్యి మంచి ఐడియా చేసిండ్రు శేఖర్ గారు కానీ సత్య రామకృష్ణ గారు కానీ ఇక్కడ క్రెడై ఇక్కడ ఈస్ట్లో ఓపెన్ చేయడం. అదే మాదిరిగా ఇమీడియట్గా మీరు మేడ్చల్ కూడా ఓపెన్ చేయండి. లేట్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ రంగారెడ్డి జిల్లా కానీ అక్కడ మేడ్చల్ జిల్లా కానీ మామూలుగా లేదు. ఇప్పుడు మేడ్చల్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? 33 జిల్లాల్లో ధనిక జిల్లా మేడ్చల్ జిల్లా. ఎందుకంటే మేడ్చల్ అంటే కుక్కట్పల్లి అల్లనే ఉంటుంది, కొద్బుల్లాపూర్ అల్లనే ఉంటుంది, మేడ్చల్ అల్లనే ఉంటుంది, ఉప్పల్ అల్లనే ఉంటుంది, ఎల్బీనగర్ పాట్ అల్లనే ఉంటుంది, మల్కాజ్గిరి అల్లనే ఉంటుంది. కాబట్టి మేడ్చల్ కూడా చాలా సగం 160 కిలోమీటర్ రింగ్ రోడ్లా 80 కిలోమీటర్లు మేడ్చల్లోనే ఉంటుంది. కాబట్టి మీరు కూడా దయచేసి పెద్ద ఎత్తున మీరు వెస్ట్ వెస్ట్ అనుకుంటా కాకుండా పోతే మొత్తం మీరు రింగ్ రోడ్ సైడ్ రండియ్య. చైనాలో ఎట్లా ఉన్నాయి మొత్తం టవర్స్ అన్నీ రింగ్ రోడ్ సైడ్ రావాలి. మీకు అప్పుడు ట్రాఫిక్ జామ్ లేదు, ప్రాబ్లమ్స్ లేదు, ఏది లేదు. బంగారం అటువంటి ల్యాండ్స్ ఉన్నాయి మొత్తం రింగ్ రోడ్ సైడ్. ఇటువంటి రింగ్ రోడ్ మన ఇండియాలో లేదు. మన హైదరాబాద్కు ఉన్న రింగ్ రోడ్ ఇండియాలో ఎక్కడ కూడా లేదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా బిల్డర్స్ అంతా కూడా అదృష్టవంతులు. మన హైదరాబాద్లో ఉన్న బిల్డర్స్ కానీ క్రెడై మెంబర్స్ కానీ వీళ్ళందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు నష్టపోరు. మీకు లాస్ అనేది రాదు, తెలియదు కూడా మీకు. ఇంకా ఫ్యూచర్లో కూడా అంత బాగుంది. ఇప్పుడు ఆర్థిక మాధ్యమం ఇండియాలో వల్ల నడుస్తుంది కానీ మన దగ్గర నడవది. మన దగ్గర ఉండదు. ఎందుకంటే అది కనిపించదు కూడా మనకు. జిఎస్టీతో కానీ డిమానిటైజేషన్తో కానీ అందరు బర్బాద్ అయిపోయారు ఇండియాలో మొత్తం. కానీ మన దగ్గర కారు ఇంకా బాగా అవుతుంది, రేస్ అవుతుంది. ఇప్పుడు పక్కకున్న రాష్ట్రాలు డౌన్ అయినా కానీ మన రాష్ట్రం ఇంకా రేస్ అవుతుంది. ఫ్యూచర్ మనకే హైదరాబాద్ ఉన్నది. ఎందుకంటే మీరు క్లైమేట్ బయట చూడు, ఇప్పుడు ఢిల్లీ చూడు, పొల్యూషన్ తోటి మొత్తం మారిపోయింది. అక్కడ ఉండలేకపోతాం. అదే మరి చెన్నై చూడు, 15 దినాలు వర్షం పడితే కుప్ప అయిపోతుంది. బాంబే కూడా అంతే అయిపోయింది. బెంగళూరు కూడా మొన్ననే మా కేటీఆర్ గారు కూడా చెప్తుండే, ఇప్పుడు ఐటీ పరిశ్రమ బెంగళూరులో కూడా మనం మించేసినాం. ఇప్పుడు మనమే 1 పొజిషన్లో ఉన్నాం ఇండియాలో ఐటీ ఇండస్ట్రీలో. కాబట్టి అన్ని రకాలు కూడా దూసుకుపోతుంది. మన సీఎం కేసీఆర్ గారు గత 5 సంవత్సరాల సంధి కూడా అందరికీ అనుమానం ఉండే, తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, నీళ్లు ఉండవు, డెవలప్మెంట్ ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు. ఇప్పుడు మొత్తం ఉల్టా అయిపోయింది, రివర్స్ అయిపోయింది మొత్తం. తెలంగాణ వచ్చినాక మన సీఎం కేసీఆర్ గారు మామూలు ప్లాన్ చేయలే. దానికి తోడు మన ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ కూడా మన కేటీఆర్ గారు కూడా అద్భుతంగా పనిచేసిండు. లాస్ట్ మొత్తం 5 ఇయర్స్ కూడా పట్టణ అర్బన్ మినిస్టర్ కూడా ఉండే, అన్నీ బాగా డెవలప్ అయినాయి. కాబట్టి మొత్తం ఇప్పటికి కూడా మీకు పర్మిషన్లు కూడా ఇవన్నీ కూడా మీరు నిన్న కూడా మీటింగ్ పెట్టుకోరు కదా మా ఐటీ మినిస్టర్ తోటి. మీకు కూడా అన్ని రిలాక్సేషన్ ఇస్తాడు, అన్నీ ఫాస్ట్గా అవుతాయి, ఇక్కడ కూడా పర్ఫెక్ట్గా అన్నీ కూడా పనులు బాగా జరుగుతాయి. మీరు కూడా ఇంకా మా మేడ్చల్ సైడ్ కానీ రంగారెడ్డి సైడ్ కానీ స్పీడ్గా ల్యాండ్ బ్యాంక్ చాలా ఉన్నది. మీరు ఇమీడియట్గా ల్యాండ్ అంతా తీసేసుకోండి. ఇంత చీప్గా ఇంత రింగ్ రోడ్ సైడు ఇంత హైవేల సైడు ల్యాండ్ ఉందంటే మా సైడ్లోనే ఉంది. మీరు నవ్వకండి, మీకు జోక్ అనిపిస్తుంది. మీకు ఆ వెస్ట్లో ఏముందా? ఏమీ లేదు. మీకు 30 రూపాయలు ఫీట్ కూడా పోదు రేపు కిరాయికి. నేను చెప్తున్నాగా ఉన్నదంతా బిజినెస్ అంటే ఇక్కడనే ఉంది. ఇప్పుడు ఆడిబట్ల ఉందా? టీసీఎస్ ఉన్నది, ఎంత పెద్ద గట్కేసర్లు ఉంది, ఇన్ఫోసిస్ ఉన్నది. అక్కడ ఎంత డెవలప్ అవుతుందా ఏరియా అంతా? ఎన్ని రింగ్ రోడ్లు నా మేడ్చల్లో చెప్తాను. నా నియోజకవర్గంలో చిన్న ఒక నియోజకవర్గంలోనే మీకు చెప్తా, కరీంనగర్ హైవే, నిజామాబాద్ హైవే, వరంగల్ హైవే, మళ్ళీ దానికి తోడు రింగ్ రోడ్ నీకు అన్ని రోడ్లు ఏడున్నాయి. నీకు ఎక్కడ దొరుకుతాయి చెప్పు? అంత డెవలప్మెంట్ ఎక్కడ దొరుకుతుంది? నీకు మళ్ళీ మంచి ల్యాండ్స్, మళ్ళీ పర్ఫెక్ట్ ల్యాండ్స్, ఓపెన్ ల్యాండ్స్. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మంచి అవకాశం ఉంది, మనకు మంచి భవిష్యత్తు ఉన్నది, పొల్యూషన్ కూడా లేదు, వాతావరణం కూడా చాలా బాగుంది మన హైదరాబాద్. అన్ని రకాలు కూడా మనకు ఏది ఇది కూడా ట్రాఫిక్ జామ్ కూడా ఇప్పుడిప్పుడే మనకు కూడా ఈ మనకు మొత్తం కూడా ఇది మెట్రో కూడా మొత్తం సిటీ అంతా కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి మొత్తం సిటీ అంతా కూడా వస్తుంది. కాబట్టి రింగ్ రోడ్ ఉన్నది. మీరందరూ కూడా మంచిగా ల్యాండ్స్ కొనుక్కోండి, పెద్ద పెద్ద వెంచర్లు చేయండి.
కాకపోతే మీరు వెంచర్లు చేస్తే కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చేయండి. ఏదో కడుతున్నాము చేస్తున్నాము, అది తక్కువ కడితే ఇది తక్కువ కడితే మిగతా ఎంత ల్యాండ్ ఎంత స్టాండర్డ్గా కడితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా అంత బాగుంటుంది. మీరు లేబర్కి కూడా మంచిగా భవన నిర్మాణ కార్మికులకు కూడా మంచిగా ఒక పెద్ద వెంచర్ చేస్తున్నారనుకో 10-15 ఎకరాల్లో అక్కడ కూడా వాళ్ళకు కొన్ని క్వార్టర్స్ కట్టి వాళ్ళ పిల్లలకు కూడా కొద్దిగా చదువుకుంటేందుకు అంగన్వాడీ సెంటర్ మాదిరిగా ఒక టీచర్ని పెట్టి ఓ ట్యూషన్ మాదిరిగా పెట్టి చేస్తే పిల్లలకు కూడా కార్మికులు కూడా బాగా పనిచేస్తారు. మీరు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో వాళ్ళకు కూడా అన్నీ కూడా ప్రికాషన్ ఇచ్చేసి మంచిగా సేఫ్టీగా అన్ని పెడితే కూడా వాళ్ళు కూడా బాగా కష్టపడుతున్నారు కాబట్టి మనం కూడా మారిపోవాలి. ఏ రోజు కారో అప్గ్రేడ్ కావాలి, ఎప్పటికప్పుడు మనం స్టైల్ మారుస్తూనే ఉండాలి. ఇప్పుడు నేను కూడా ఒక కాలేజ్ పెట్టినప్పుడు ఏదో మామూలుగా నడుస్తుందో నడదో 50-50 ఆలోచన చేసి పెట్టినా. ఒక కాలేజ్ పెడితే బాగా నడిచింది, రెండో కాలేజ్ పెట్టినా ఇంకా బాగా నడిచింది, 10 కాలేజీలు పెట్టినా ఫుల్ సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు మీరు కూడా అంతే, 2 ఎకరాలు తీసుకుంటే వల్ల బాగా సక్సెస్ అయిపోయారు. మళ్ళీ అట్లే 10 ఎకరాలు తీసుకుని ఇంకా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు 100 ఎకరాలు తీసుకుని అనుకో ఇంకా బాగా సక్సెస్ అయిపోతారు. మీకు తిరుగులేదు హైదరాబాద్లో, మోసమే లేదు నీకు హైదరాబాద్లో, నష్టమే లేదు. కానీ వెస్ట్ సైడ్ నుంటే మాత్రం నష్టపోతారు. రామరెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు క్రెడాకి సంబంధించిన ముగ్గురు మాట్లాడిన తర్వాత నాకేముంది మాట్లాడడానికి అన్నారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మాట్లాడినాక నాకు కూడా ఏం లేదండి. బట్